వెల్కమ్ టు అవర్ ఛానల్। ఇవాళ మనం ఈ వీడియోలో చాలా ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా ఉండేలాంటి స్వీట్ అండ్ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉంటుంది, అదే బ్రెడ్ హల్వా। ఈ బ్రెడ్ హల్వాని ఎలా చేయాలో ఇవాళ మనం చూద్దాం। ఈ రెసిపీ చేయడానికి నాన్ స్టిక్ కడాయి అయితే బాగుంటుంది। ఇలా నాన్ స్టిక్ కడాయిని పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి। ఈ నెయ్యి నేను ఇంట్లో చేసిందైతే టేస్టీగా ఉంటుంది బయట కొన్నదానికన్నా కూడా। ఈ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులో మనం జీడిపప్పులను వేసి వేయించాలి। ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత జీడిపప్పులను తీసి పక్కన పెట్టేసుకోవాలి। తర్వాత ఇందులో మళ్ళీ 1 స్పూన్ నెయ్యిని వేసి ఈ బ్రెడ్ స్లైసెస్ని టోటల్ 16 పీసెస్ నేను 2 పార్ట్స్గా చేసి ముందు 8 పీసెస్ నెక్స్ట్ రౌండ్లో 8 పీసెస్ ఫ్రై చేసుకుంటాను। ఇలా వీటిని ఇలా వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించాలి। కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి। మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ పట్టిద్దేమో, అంతే, అంతకన్నా ఎక్కువ టైం ఏం పట్టదు। ఇలా కలుపుతూ వేయిస్తే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి। ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి। మళ్ళీ ఇప్పుడు మనం రిమైనింగ్ బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేయాలి కాబట్టి ఒక 3 స్పూన్స్ గీని మళ్ళీ యాడ్ చేసి ఇందాక చూపించిన విధంగానే బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుతూ వేయించాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిలో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా ఇందులోనే వేసి ఒకసారి బాగా కలపాలి రెండింటిని। జనరల్గా మనకి బయట స్వీట్ షాప్స్లో కానీ ఏదన్నా ఫంక్షన్స్లో కానీ మనకి బ్రెడ్ హల్వా అంటే మిల్క్ లేకుండా చేస్తారు, బట్ మనం ఇక్కడ మిల్క్తో చేస్తున్నాం కాబట్టి అంతగా టేస్టీగా నోట్లో కరిగిపోయేలాగా ఉంటుంది। సో ఈ రెసిపీలో మనం టోటల్ 4 కప్స్ మిల్క్ వాడాము। ముందుగా ఒకేసారి 4 కప్స్ కాకుండా ఇలా 3 కప్స్ వేసి బాగా కలుపుకోవాలి। ఇది కలిపేటప్పుడు కొంచెం స్మాష్ చేస్తూ కలపండి। ఈ ఫస్ట్ యాడ్ చేసిన 3 కప్స్ మిల్క్ని పీల్ చేసిన తర్వాతే ఇంకొక కప్ యాడ్ చేసి మళ్ళీ బాగా కలపండి। ఇలా ఈ పాలు కూడా పీల్ చేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండగా కడాయికి స్టిక్ అవ్వకుండా హల్వా అనేది సపరేట్ అవుతూ ఉంటుంది, అప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి। ఈ రెసిపీలో టోటల్గా షుగర్ని నేను 1/3 కప్పు యాడ్ చేశాను, అంటే ఫస్ట్ ఒకసారి వేసి అది బాగా కలిపాను, తర్వాత మరొక 1/2 కప్పు షుగర్ని వేశాను। షుగర్ బాగా నచ్చే వాళ్ళకి ఇంకొక 1/2 కప్పు కూడా వేసి టోటల్ 2 కప్స్ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు। ఈ షుగర్ అంతా ఇలా మెల్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇలాగా పల్చగా అవుతుంది। ఇలా అయిందేంటా అని కంగారు పడమాకండి, తర్వాత ఇక వీడియోలో చూపించినట్టుగా దగ్గరగా అయిపోతుంది। ఇలా ఈ వీడియోలో చూపించినట్టుగా లోపలికి ఫోల్డ్ చేసినట్టుగా కలపండి। అలా కలిపితే ఏమవుతుందంటే ఈ గీనంతా లోపలికి పీల్ చేసుకుంటుంది। తర్వాత ఇలా గీ అంతా సపరేట్ అయిపోయింది। ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, హల్వా రెడీ అయిపోయినట్టే। ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజుతో ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేయండి। డెలీషియస్గా ఎమ్మీగా ఉండే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి। Thank you. See you in the next video.